ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ముంబై బయలుదేరనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం బయలుదేరనున్నారు. ఎన్నికల మహా ప్రచారంలో అధిష్టానం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. మహారాష్ట్రలో ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. పర్యటన తర్వాత తిరిగి రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అధిష్టానం జార్ఖండ్ లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. ఆయన కూడా ఈరోజు జార్ఖండ్ వెళ్తుండగా నేడు రేపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తిరిగి రేపు రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం, వచ్చిన 10 నెలల్లోనే ఉద్యోగ నియామకాలు, నియామక పత్రాలు అందజేయడం, మహిళలకు ఫ్రీ బస్ పథకాలను అస్త్రాలుగా చేసుకుని ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి సిద్దమవుతున్నారు.